నమస్కారం, జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు సుద్దపల్లి నాగరాజు గారు ఉన్నారు. మీకు జాతకపరంగా ఏ విధమైన డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడతాం. హలో అండి. హలో బాబురావు గారు, నమస్కారం అండి. హలో అండి. హలో హలో అండి, వినిపిస్తుంది? మీరు టీవీ చూస్తూ మాట్లాడకూడదండి. హలో మా, మీకు లైన్ కలిసింది, మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11వ తారీఖు. పన్నెండో నెల. 61 అండి. ఎన్ని గంటలకి? ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు అండి. ఏ ఊరమ్మా? ఖరగ్పూర్. వ్యక్తి బెంగళూరు. ఖరగ్పూర్. ఆయన మా వార్డ్ అండి ఇది. అలాగమ్మా. ఇది నా కంపెనీ మారుదామని అనుకుంటున్నారండి, మార్కెటింగ్ ఫీల్డ్ అనమాట. అయితే ఇప్పుడు వచ్చేది సినిమా దశ కదండి, ఎన్నాడు సినిమా వస్తుంది కదా, మార్చి బాగుంటుందా లేదా అనండి. ఆల్రెడీ సినిమా దశ వచ్చేసింది, మార్చి 23 కల్లా తప్పకుండా రేపు సెప్టెంబర్ 13 లోపుగా మారిపోవచ్చు. ఏమి ఇబ్బంది లేదు, శని తన స్వస్థానంలోనే ఉన్నాడు. మకర రాశి వారికి అంత పెద్ద ప్రమాదం ఏమి ఉండదు 7.5 సంవత్సరం శని వలన. కాకపోతే ఆ వేయంలో ఉన్నప్పుడు కొంత తిప్పుతో ఉంటుంది. 12వ స్థానానికి వస్తున్నాడు కాబట్టే కదా మార్చేస్తున్నాడు లాభస్థానం నుంచి, కాబట్టి మారుస్తాడు. 1.5 సంవత్సరకాలం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా ఉండు. వృత్తిరీత్యా కాలసర్పదోషం ఉన్నది, కాలసర్పదోషానికి పూజ చేసుకోవచ్చు. అలాగే శని తన జాతకంలో పంచమంలో చంద్రుడితో కూడా లాభాధిపతితో కూడా చేరి ఇక్కడ జాతకంలో పంచమ స్థితిలో ఉండటం యోగవంతమైనటువంటిది. శని యోగకారుకుడే, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. బాబురావు గారు. మేడం నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మాయిది చెప్పండి సార్. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. అది రాత్రి మీకు ఫోన్ చేశాను, బట్ టైం రాంగ్ గా చేశానండి. ఓకే. అమ్మాయి ఎడ్యుకేషన్ గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను గురుగారు. ఈ పాప లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి ఆరుద్రా నక్షత్రం ఒకటో పాదం. సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నటువంటి జాతకం ఈ జాతకం. విద్యాస్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు, లగ్నాధిపతి అయినటువంటి గురువు. అలాగే 4వ ఇంట్లో చక్కగా ఉన్నాడు, దాన్ని హంస మహాపురుష యోగం అంటాం. అద్భుతమైనటువంటి గజకేసరి యోగం, ఇవన్నీ కూడా ఉన్నాయి. విద్యా సంబంధంగా ఎటువంటి దోషం లేదు, గురు మహాదశ జరుగుతుంది, చక్కగా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. చాలామందికి తెలియంది ఏంటంటే చదువు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఇచ్చేటువంటి డిగ్రీస్ మాత్రమే కాదండి, మనిషికి ఉండేటువంటి అలౌక్యకమైనటువంటి విజ్ఞానం మనిషిలో ఉంటుంది. అసలు ఈ లోకంలోనే కాకుండా మనిషికి సంబంధించినంత వరకు ఎంతో విశాలమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చున్నాడు. దాని వలన కూడా జీవితంలో ఏమీ చదువు రానటువంటి వాడు కూడా చాలా గొప్ప స్థితికి ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి చదువు అంటే ఇదొక్కటే, ఈ యూనివర్సిటీస్ ఇచ్చేటువంటి డిగ్రీస్ మాత్రం కాదు. అదొకటి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లగ్నంలో ఉన్నటువంటి లగ్నాధిపతి గురువు 4వ ఇంట్లో ఉండటం వలన, విద్యాస్థానంలో గురువు హంసయోగంలో ఉండటం వలన తప్పకుండా గొప్ప యోగాన్ని ఇస్తుంది, కాబట్టి భయపడాల్సిన అవసరం. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు. అయ్యా నమస్కారం అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి వివాహం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/11/1987 అండి. 27/11 అవునండి. 87 అండి. 1987. ఎన్ని గంటలకండి? ఉదయం 9:10 ఉదయం 9:10. ఏ ఊర్లో పుట్టారు? హలో, ఏ ఊర్లో పుట్టారు సార్ మీ అబ్బాయి? భీమవరం అండి, గవర్నమెంట్ హాస్పిటల్. ఏ భీమవరం? వెస్ట్ గోదావరి భీమవరం అండి. ఓకే. మీ అబ్బాయి దాంట్లో కూడా సంపూర్ణ కాలసర్పదోషం ఉన్నది. లగ్నం ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఇది మకర రాశి, ధనిష్ఠా నక్షత్రం 2వ పాదం. 2వ ఇంట్లో లగ్న శుక్రుడు, 2వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో గురు రాహుల యొక్క కలయిక, అలాగే సప్తమ దశమ కేతు, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ జాతకంలో
లాభంలో కుజునితో పనుడాయంలో రవి శనులు ఉన్నటువంటి జాతకం సంపూర్ణమైనటువంటి కాలసర్ప దోషం ఉన్నది. ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. గురు రాహుల యొక్క కలయిక జన్మ జాతకంలో నాలుగో ఇంట్లో కేంద్రంలో ఉన్నందువలన అలాగే గోచార రీత్యా కూడా గురు రాహుల కలయిక అష్టమంలో ఉంది. గురు భాగ్యరాశికి వస్తున్నాడు రేపు ఆగస్టు 11 తర్వాత. ఈ ఆగస్టు 11 తర్వాత ఈ గురు ఈ అబ్బాయి జాతకంలో గురు బలం దొరుకుతుంది. దానివలన వివాహానికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ రాహుకేతువులకు మాత్రం తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్ కాలసర్ప దోషాన్ని పూజ చేసుకోవటం మంచిది. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారండి విజయవాడ నుండి. హలో అండి, నమస్కారం అండి. ఓకే అండి, ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1-8-95 ఓకే అండి. సమయం ఎర్లీ మార్నింగ్ 1 గంట. ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారండి? విజయవాడ పుట్టారండి. విజయవాడ ఓకే అండి. సమస్య అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. ఇప్పుడు అమ్మాయికి రాహు మాస నడుస్తుంది. అవును, రాహు నడుస్తుంది. గురువు సప్తమంలో ఉన్నాడు ఇక్కడ, కానీ అష్టమాధిపతి అయి సప్తమంలో మిత్ర రాశిలో వక్రించి సప్తమంలో ఉన్నాడు. లాభాధిపతి అయి కూడా ఉన్నాడు, లాభస్థానంలో ఉన్న శనిని చూస్తున్నాడు. ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు బాగానే ఉన్నాడు, పంచమ స్థితిలో చంద్రుడితో కలిసి ఇక్కడ చక్కగా ఉన్నాడు. కాబట్టి రాహువులో ఈ రాహు అంత గొప్పగా ఉండదు. రాహు చిత్తా నక్షత్రంలో ఉన్నందువలన కొంత ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి రాహులో ఈ రాహు అయిపోయిన తర్వాత గురువు వచ్చిన తర్వాత వివాహం చేస్తే బాగుంటుంది. అయితే కూడా గురువుకు సంబంధించినంత వరకు సప్తమాధిపతి బాగున్నప్పటికీ, కానీ అష్టమాధిపతి అయినటువంటి గురువు మిత్రరాశి అయి ఉన్నప్పటికీ కూడా వక్రించి సప్తమంలో ఉండటం స్వల్పమైనటువంటి దోషాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉన్నది. ప్రాక్టికల్ లైఫ్లో గురువు జనరల్గా సప్తమంలో ఉన్నప్పుడు ఆయన ఎవరిని కూడా ఇబ్బంది కలిగించడు. గురువు ఎప్పుడూ కూడా బ్లెస్ చేసేటువంటి వాడు. కానీ ఆయన ఉన్నటువంటి స్థానం మిత్రరాశి అయి ఉన్నప్పటికీ కూడా, కానీ అష్టమాధిపతి కాబట్టి అది ఆ అష్టమాధిపతి సప్తమంలో జనరల్గా అది ఎంత శుభగ్రహమైనా ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో ఉండకూడదు. కాబట్టి దానివలన, ఎందుకంటే జ్యోతిష శాస్త్రానికి సంబంధించినంత వరకు ప్లానెట్స్ అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి, గ్రహాల గమనం ఉంటుంది. అందుకే గోచారం అంటాం, అంటే గ్రహాల సంచారాన్ని గోచారం అంటాం. జన్మజాతకంలో ఎలా ఉన్నదో దాన్ని పరిగణనలోకి తీసుకుంటూ గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసుకుంటే మీ అమ్మాయి జాతకానికి 12 ఇంట్లో ఇప్పుడు గురువు ఉన్నాడు. రేపు ఆగస్టు 11 జన్మరాశిలోకి వస్తాడు. ఆయన 2017 ఆగస్టు తర్వాత 2 ఇంట్లోకి వస్తాడు. కుటుంబ స్థానానికి వచ్చినప్పుడు చేయటం వలన అది 2018 జూను, అంటే మళ్ళీ 2019 వరకు కూడా అక్కడ 2018 ఆగస్టు వరకు కూడా గురువు అక్కడ ఉండేదానికి 2 ఇంట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు వచ్చే ముందుగా ప్లాన్ చేసుకొని రాహు మహాదశలో గురువు కుటుంబ స్థానంలో గురువు ఉండగా గోచార రీత్యా ఆ సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి 2018 జూన్కు వస్తాడు. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకొని ఆ జూన్ సమయంలో ఆషాఢం అవ్వంగానే లేదా ఆషాఢానికి ముందు కానీ వివాహం చేస్తే బాగుంటుంది. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. మహాలక్ష్మి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి. మీ అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 10 1982. రాత్రి 12:10 12:11. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి సమస్య గురించి. చెప్పండి అమ్మా. మా అన్నయ్యకి విడాకులు తీసుకుంటా పెట్టాడు, 4 సంవత్సరాలు అయిందని ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తాయి? పునర్వివాహం ఉందా? ఉంటే కుజదోషం వల్ల చేసుకోవాలా అని తెలుసుకున్నాను. ఆల్రెడీ జాతకంలో కుజదోషం ఉన్నదని మీకు తెలుసు. కుజశనులు ఇద్దరు కలిసి అష్టమ స్థానంలో ఉన్నారు ఇక్కడ, లగ్నాధిపతి అష్టమంలో, అలాగే కుజుడు కూడా దోషంలో ఉన్నాడు. మకర రాశి ఇంది శ్రవణ నక్షత్రం 1వ పాదం. రాహు మహాదశ అయిపోతుంది 2016 డిసెంబర్కి అయిపోతుంది. తర్వాత గురువు వస్తాడు. ఈ గురువు భాగ్యరాశిలో ఉన్నాడు, కుటుంబాధిపతి లాభాధిపతి. ఈ గురువు వచ్చిన తర్వాతే ఈ విడాకులు కానీ పునర్వివాహం కానీ రెండు ఉంటాయి. కాబట్టి ఈ డిసెంబర్ వరకు వెయిట్ చేయటం మంచిది. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. రామరెడ్డి గారు నమస్కారం. మేడం, ఎవరు నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బ్రదర్ గురించి మేడం. మీ బ్రదర్ ది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15-1-1993. 15-1-1993 మేడం. 93.
సమయం అండి? నైట్ 1 o'clock. ఏ ఊరు పెట్టాడండి? ప్రకాశం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి సమస్య గురించి. ప్రకాశం జిల్లాలో ఊరు ఏం లేదా? ప్రకాశం జిల్లాకి ఎక్కడది? ఒంగోలు దగ్గర, మార్కాపురం దగ్గర, కనిగిరి దగ్గర, మరి గిద్దలూరు అని చెప్పాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లా అంటే ఈ పక్క చీరాల మొదలుకొని ఆ పక్క గిద్దలూరు వరకు, ఆ పక్క పామూరు వరకు ఉంది. ఏ ఊరు అనేయాలి నేను? కాబట్టి జిల్లా చెప్పేటప్పుడు పక్కన ఉన్న ఊరు చెప్పండి, బాగుంటుంది. ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ లగ్నం వచ్చేసి ఈ అబ్బాయిది సింహలగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 3వ పాదం. జాతకంలో 3వ స్థానంలో రవి నీచస్థితిలో, శుక్రునితో, బుధుడు వక్రించి గురువుతో, అలాగే 4వ ఇంట్లో చంద్రుడు నీచస్థితిలో కుజరాహుల యొక్క కలయిక. చంద్రమంగళ యోగం ఉన్నా కూడా ఆ రాహు దాన్ని చెడగొట్టడం, 4వ ఇంట్లో కుజరాహుల యొక్క కుజుడిచ్చేటువంటి రుచిక మహాపురుష యోగాన్ని కూడా ఆ రాహు చెడగొడుతున్నాడు. రాహు చంద్రుడు ఇద్దరు నీచస్థితిలో ఉండిపోయినారు. ఇక్కడ సప్తమంలో జాతకంలో శని స్వస్థానంలో, శాస మహాపురుష యోగం. ఇక్కడ రుచిక మహాపురుష యోగం పాడైపోయింది, శాస మహాపురుష యోగం ఉన్నది. 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్నాయి, ఇక్కడ 4 గ్రహాలు నీచ స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం బుధ మహాదశలో శని జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అనురాధ నక్షత్రానికి జన్మశని జరుగుతున్నప్పటికీ కూడా ఈ జాతకంలో రేపు జనవరి తర్వాత కుటుంబ స్థానానికి శని వచ్చిన తర్వాత కొంత ఆరోగ్య సంబంధంగా, నేత్ర సంబంధంగా, కుటుంబ సంబంధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శని ఫేవర్గా జన్మ జాతకంలో ఉన్నందువలన ఆ కుటుంబ స్థానంలో అంటే 7.5 సంవత్సరం శని 3వ భాగం మొదలవుతుంది. కాబట్టి కొంతవరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యల్ని కూడా దూరం చేసి మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. అలీం గారు నమస్తే మేడం, నేను అబ్దుల్ అలీ మాట్లాడుతున్నాను విశాఖపట్నం నుంచి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకుందాం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1960 జూన్ 12 మార్నింగ్ 8 o'clock సండే విశాఖపట్నంలో పుట్టాం. చెప్పండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే. నేను ఆటో డ్రైవర్ అండి. ఇప్పుడు ఇక్కడ వరకు కొంచెం బాగా ఉన్నట్టుంది. ఈ మధ్యలోనే ఆటో వేసిన సంపాదన లేదు, ఇన్కమ్ లేదు, నా పొజిషన్ ఏంటి చెప్తారని ఫోన్ చేసింది. మీ లగ్నం లగ్న సంధిలో ఉన్నారు, అయినప్పటికీ మీది మిథున లగ్నం, రాశి వచ్చేసి మీది మకర రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం. జన్మ జాతకంలో అష్టమ గురు రాహువుల యొక్క కలయిక ఉండటం, మీకు శని మహాదశ జరుగుతుంది. మీ జాతకంలో శని సప్తమంలో గురువుతో కూడా ఉన్నాడు. గురువు హంసయోగాన్ని, బుధుడు లగ్నంలో భద్ర మహాపురుష యోగాన్ని, లాభంలో కుజుడు, 12వ ఇంట్లో శుక్రుడు తన స్వస్థానంలో, 4 గ్రహాలు తమ స్వస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా దశాంతర దశల రీత్యా అష్టమాధిపతి సప్తమంలో, భాగ్యాధిపతి కూడా సప్తమంలో ఉన్నారు. ఇక్కడ సమబలమైనటువంటి గురువుతో చేరి ఇద్దరు వక్రతత్వం చెంది ఉన్నటువంటి జాతకం మీద. అయితే ఇక్కడ గోచార రీత్యా గురు రాహులు ఐశ్వర్యానికి ప్రదాత అయినటువంటి గురువు జన్మ జాతకంలో, మీ జాతకంలో హంసయోగాన్ని ఇచ్చేటువంటి గురువు గోచార రీత్యా గురు రాహుల యొక్క కలయికలో ఆ రాహువుతో కలిసి ఉన్నందువలన ఇప్పుడు దాదాపుగా ఇబ్బందులు కలగడానికి కారణం. అయితే మీ జాతకంలో శనిలో శని ఈ జనవరి 14 అయిపోయి శనిలో బుధుడు వస్తాడు. ఈ బుధుడు శనికి మిత్రుడు కాబట్టి అక్కడి నుంచి మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే సక్సెస్ఫుల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఆటో డ్రైవర్గా ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. శనిలో బుధుడు వచ్చిన దగ్గర నుంచి అలాంటి 100 ఆటోలకి అధిపతి అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్లానెటరీ పొజిషన్స్ అలా ఉన్నాయి. కాకపోతే ప్రతి నిత్యం కూడా నాకు తెలిసినంత వరకు ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ జాతకరీత్యా ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పరిహారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆకలి అన్నాడానికి మాత్రం అన్నం పెట్టండి. ఆ అన్నం ఎంతమందికి మీరు పెట్టించగలరు మీ స్తోమతకు తగ్గట్టుగా? ఆకలి అన్నటువంటి వాడికి అండి, అంటే అర్హత ఎరిగి మాత్రమే పనికి మాలినోడికి డబ్బులు ఇచ్చేసి వాడు సారా తగ్గడానికి ఆ పాపం కూడా మనకే అవుతుంది. కాబట్టి దయచేసి దానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దానం చేయవలసి వస్తుంది. కాబట్టి ఆహారం అవసరమైనటువంటి వాడికి, నిజంగా ఆకలిగా ఉన్నటువంటి వాడికి నువ్వు కానీ ఆహారం అందిస్తే సాక్షాత్ భగవంతుడికి ఆహారం అందించినట్టు. దానివలన నీకున్నటువంటి సమస్య దూరం అవుతుంటే పాటుగా మనకున్నటువంటి ప్రతిదీ కూడా 10 మందికి అన్నం పెట్టగలిగే స్థాయికి మనం ఎదుగుతాం. అలాంటి జాతకం మీ జాతకం. అలాగే గురువు గారు గుంటూరు నుండి మరొక కలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. పద్మ గారు నమస్కారం అండి. మా అమ్మాయి గురించి అడుగుదామనండి. ఓకే అండి. పేరు దివ్య అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
18:10 1989 ఓకే అండి. సమయం ఉదయం 7:20 నుంచి గుంటూరులో వచ్చిందండి. గుంటూరులో ఓకే అండి. గురుగారితో మాట్లాడండి సమస్య గురించి. హలో నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మాయి పెళ్లి గురించి అడుగుతామండి. మీ అమ్మాయి లగ్నం వచ్చమ్మా, తులా లగ్నం. రాశి వచ్చేసి ఇక్కడ జన్మజాతకంలో వృషభ రాశి నక్షత్రం, రోహిణి నక్షత్రం రెండవ పాదం. జన్మజాతకంలో సప్తమాధిపతి అనేటువంటి కుజుడు 12వ ఇంట్లో కూర్చోన్నాడు. అందులో కూడా శత్రువుతో బుధునితో కూడా కూర్చొని ఉండటం ఇది దోషాన్ని ఇస్తుంది. మీరు ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది, అందులో కూడా రవి జరుగుతూ ఉంటాడు. రేపు జులై 19 నుంచి రవి రావటం జరుగుతుంది. అయితే ఈ జన్మజాతక రీత్యా వివాహం అన్నది ఇక్కడ కొంత ఆలస్యమే అవుతుంది, కుజదోషం ఉన్నది కాబట్టి. మీరు వివాహం 2018 డిసెంబర్ వరకు చేసినా ప్రయోజనం లేదు, గురువు రావాల్సిందే. గురువు భాగ్యరాశిలో ఉండే లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి గురువు వస్తే కానీ మీరు వివాహం చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రాహుదశలో మీరు వివాహం చేసినా మీరు రాసి పెట్టుకోవచ్చు, పక్కా చెప్తాను నేను. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు బుధుడితో చేరి ఉన్నందువలన మీరు ముందుగా ఇప్పుడు కానీ వివాహం ఆలస్యం అయిపోతుందని కానీ మీరు వివాహం అంటే మిమ్మల్ని భయపెట్టట్లేదండి. ఉన్న సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాన్ని పరిశోధనగా మాత్రమే చెప్తున్నాను. బుధుడు నపంసకారకుడు, బయటకు చూడటానికి మీరు తెచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో వాడు బాగానే ఉంటాడు, తర్వాత రేపటి రోజున సంసారానికి పనికిరాడు, గుర్తుపెట్టుకోండి. ఇది 2019 డిసెంబర్ 31 వరకు మీరు చేసేటువంటి పెళ్ళి ఏదైతే ఉన్నదో దాని వలన నష్టం కలుగుతున్నది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ వివాహానికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అదేదో కొంత ఆగి ఆ బిడ్డని మంచి అయ్యే చేతిలో పెట్టడం మీకు మంచిది. అందులో ఉన్నటువంటి అడ్వైజ్ మాత్రం నేను చెప్పగలను, ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మేము పుట్టిన డేట్ తెలుసండి, 1986. డేట్ అవన్నీ తెలియకుండా జాతకం చెప్పబడదమ్మా. మీరు దయచేసి మీరు ఫోన్ చేసి కూడా ప్రయోజనం ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ అంటే తేదీ ఉండాలి, నెల ఉండాలి, సంవత్సరం ఉండాలి, తర్వాత మీరు 8 గంటలకు పుట్టారా అన్నది ఉండాలి. ఉంటేనే మీకు నేను జాతకం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. హలో నీ నమస్కారం అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 26/5/1958. సమయం అండి? ఉదయం 10 గంటలకు. ఏ ఊర్లో పుట్టారండి? రాజమండ్రి. రాజమండ్రి ఓకే అండి. మీ సమస్య గురించి గురుగారు ఉన్నారండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. రాజమండ్రి. మీరు టీవీ చూడొద్దు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు కలిసింది, మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తున్నాను, మీరు ఏంటో చెప్పండి. 26/5/1958 సార్, నేను ఆల్రెడీ టైప్ చేశాను, మీరు టీవీ చూడొద్దు, ఫోన్లో మాట్లాడండి నాతో. మీకు ఏం కావాలి మీ జాతకరీత్యా? ఓకే, మీ లగ్నం వచ్చేసి ఇక్కడ సింహలగ్నం, రాశి వచ్చేసి మీది కర్కాటక లగ్నం, సింహరాశి నక్షత్రం మఖ నక్షత్రం 4వ పాదం మీది. జన్మజాతక రీత్యా 2వ ఇంట్లో చంద్రుడు, 3వ ఇంట్లో గురువు, 4వ ఇంట్లో రాహు, సుఖస్థానంలో రాహు ఉన్నాడు. తర్వాత 6వ ఇంట్లో శని, సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని 6వ ఇంట్లో, అష్టమ కుజుడు కుజదోషంలో, 9వ ఇంట్లో భాగ్యరాశిలో ఉచ్చస్థితిలో గురు శుక్రుడు ఉన్నాడు, సమదృష్టి ఉన్నది. 10వ ఇంట్లో బుధకేతువులు, 1వ దశ రవి ఉన్నటువంటి జాతకం మీది. ఇప్పుడు మీకు రాహు మహాదశ జరుగుతూ ఉన్నది. ఈ రాహుదశ జాతకంలో మీకు వచ్చేసి 2002 జులై నుంచి రావటం జరిగింది. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి టైం అటు ఇటుగా ఉంటే మీరు చెప్పినట్టుగా 2001 నుంచే మీకు ఆ రాహుదశ సుఖస్థానంలో ఉన్నటువంటి రాహు ఇక్కడ జాతకంలో 4వ ఇంట్లో కేంద్రంలో ఉన్నందువలన అది ఇబ్బంది కలిగించవచ్చును. కారణం ఏంటంటే దశమస్థానాన్ని తన సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నది కాబట్టి. దానివలన ఈ రాహు 2020 వరకు కూడా ఉన్నాడు. ఈ రాహు అయిపోయేంత వరకు కూడా మీకు ఇబ్బందులు ఉంటానే ఉంటాయి. కాకపోతే వెళ్తూ వెళ్తూ కొంత గురువుకి ఆ దశ అందించేటప్పుడు కొంత మేలు చేసేదానికి అవకాశం ఉంది. కానీ రాహు దశలో ఉన్నంత వరకు కూడా రాహు విస్ఫోటనానికి వినాశనానికి కారకుడని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహు యొక్క
మీ జాతకంలో సర్పదోషం లేకపోయినప్పటికీ కూడా నాలుగవ స్థానంలో సుఖస్థానంలో ఉన్నందువలన గృహ మాతృ వాహన విద్య సుఖస్థానం అయినటువంటి నాలుగవ స్థానంలో రాహు ఉన్నందువలన ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రాహువుకి సంబంధించినంత వరకు ఆయన మంత్రాధీనుడై ఉంటారు అని చెప్తారు. కాబట్టి రాహువుకి ఒక స్తోత్రం ఉంటుంది, దాన్ని ప్రతిరోజు స్మరించుకోవటం, దుర్గాదేవికి దీపం పెట్టడం వలన ఇక మీదటి నుంచి అయినా సరే బాగుండేదానికి అవకాశం. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. మంజు గారు నమస్తే అండి. ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నేను మా ఉల్లిగ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియలేదండి. ఆవిడకి మ్యారేజ్ 3 ఇయర్స్ అయిందండి. రాశి నక్షత్రం ఉంది ఆవిడ. డేట్ ఆఫ్ బర్త్ తెలియకుండా జాతకం చెప్పడం కష్టం అండి. డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని నెక్స్ట్ టైం కాల్ చేయండి. ఎందుకంటే అమ్మా, ఇక్కడ జన్మ జాతకాల్లో చాలామందికి చెప్పవలసింది ఏంటంటే జాతకం టైం ఉంటేనే లగ్నం వస్తుంది. నేనేం భగవంతుని కాదమ్మా, అందులో ఉన్నదాన్ని క్యాలిక్యులేట్ చేసి మాత్రమే, మ్యాథమెటిక్స్ అవి, అది ఒరిజినల్గా 360 డిగ్రీలు అనేటువంటి ఒక ఇది ఉంటుంది సర్కిల్, దాని ప్రకారం 12 రాశులకు విభజించి 30-30 డిగ్రీల్ని దాన్ని కూడా నక్షత్ర పాదాలు 9 పాదాలకు విభజించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి జ్యోతిష్యం అనేటువంటిది ఏదో మీ సరదా కోసం ఇక్కడ ఫోన్ చేసో లైవ్కి ఏదో తెలుసుకోవాలి ఉంటుంది ఆరాటం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది. ప్రపంచంలో అందరూ సమస్యలోనే ఉన్నారు. సమస్యలో లేనటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడో ఉండడు. అందరికీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కాబట్టి టైం అనే సూర్యగమనం అనేటువంటిది బట్టి ఆధారంగా మనం టైం తెలుసుకుంటాం. కాబట్టి సూర్యుని యొక్క గమనం ప్రకారం ఆ రోజున మీరు ఎన్ని గంటలకు పుట్టారో తెలిస్తేనే దాని ప్రకారం లగ్నం వస్తుంది, ఆ లగ్నం ప్రకారం ప్లానటరీ సిస్టమ్ వస్తుంది. కాబట్టి చాలామంది తెలివిగా కొంత గురుగారు ప్రశ్నాలగ్నం ప్రకారం మీరు చెప్పేయచ్చు కదా మీరు అడిగినటువంటి సమాధానానికని. ఇప్పుడు ప్రశ్నాలగ్నం ప్రకారం మీరు ఫోన్ చేస్తారు కరెక్టే కాదనట్లేదు, కానీ ఆ లగ్నం ఎంతసేపు ఉంటుంది? నేను అరగంటలో అంతమంది ఫోన్ చేస్తారు, అందరూ అదే సమస్యతో బాధపడతారా? లేదుగా, అందరికీ అదే సమస్య ఉండదు. కాబట్టి ప్రశ్నాలగ్నం ప్రకారం కూడా ఎప్పుడు అంటే విధి లేనప్పుడు అందులో లోతుగా వెళ్ళటానికి సమయం ఇక్కడ ఉండదు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా సరే డేట్ ఆఫ్ బర్త్ అనేది అంటే తేదీ, నెల, సంవత్సరంతో పాటుగా ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు, ఎక్కడ ఏ ప్రాంతంలో జన్మించారు అన్నది మాత్రం తప్పకుండా కావాలి. అలా అయితేనే మీకు నేను చెప్పగలను. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారేమో వాళ్ళ దగ్గర చెప్పించుకోండి. అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. దేవిక గారు. హలో అండి. దేవిక గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీది 8/10/76. 8/10/76. సమయం అండి? నైట్ 11 నుంచి 12 మధ్యలో. ఓకే అండి. ఏ ఊర్లో పుట్టారండి? ఏంటండి? ఏ ఊర్లో పుట్టారు? జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం చెప్పండి. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. నాకు సంతానం గురించి అండి, ఖచ్చితంగా ఉందా లేదా చెప్పండి. నేను చాలా సార్లు కాల్ చేశాను. అదొకటి. నాకు గృహం ఉందా లేదా? గృహయోగం ఉందమ్మా, కానీ సంతాన స్థానంలో దోషం ఉందని ఆల్రెడీ మీకు నేను చెప్పాను. కుజరాహువుల యొక్క కలయిక ఉంది, పంచమంలో రాహు నాగదోషాన్ని ఇస్తాడని చెప్పాను, సర్పదోషం ఉందని చెప్పాను. మీరు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. సంతానం లేకుండా లేదు, కానీ దానికి సంబంధించినటువంటి పరిహారం మీరు చేసుకోవాలి. డాక్టర్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసుకోవటమే తప్ప, ఇక్కడ మీ జాతకంలో ఇప్పుడు చంద్రమహాదశ జరుగుతుంది, చంద్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు, అందులో పంచమాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ శుక్రుడు పంచమంలో ఉన్నప్పటికీ కూడా కుజరాహువుల యొక్క కలయిక ఉన్నందువలన ఆ దోషం వలన సంతాన దోషం అనేటువంటిది ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోవటం, అలాగే ఆ అక్కడ ఉన్నటువంటి రాహువుకి పరిహారం చేసుకోవటం అన్నది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. అలాగే గురువు గారు ఇక్కడ వరకు వచ్చి కాల్స్ యొక్క సందేహాలు తీర్చారు. ధన్యవాదములు. నమస్తే. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.